हेलो एवरीवन, नेनु मी मालती। वेलकम टू मालती व्लॉग्स। ई रोज मीकु रोज वाटर नी ऑर्गेनिक मेथड लो एला प्रिपेयर चेयालो चूपिंचबोतुन्नानु। ई रोज वाटर नी अन्नी रकाल फेस पैक लोनु यूज चेयोच्चु। 100% ऑर्गेनिक मेथड लो नेचुरल गा रोज वाटर नी एला तयार चेयालो चूसेद्दामा। ई रोज वाटर प्रिपरेशन की नाटी गुलाबी पूलने यूज चेयाली, एंदुकंटे हाइब्रिड गुलाबी पूल कंटे नाटी गुलाबी पूल के चाला सुवासन एक्कुवगा उंटुंदी। इक्कड़ नेनु 100 ग्रामुल नाटी गुलाबी पूलनु यूज चेस्तुन्नानु। वीडियोलो चूस्तुन्न विधंगा रोज पेटल्स नि मात्रमे तीसी ओक प्लेट लोकि उंचुवाली। इलागे अन्नी पूल रोज पेटल्स नि तीसी पक्कन पेट्टुकोवाली। ఈ విధంగా రోజ్ పెటల్స్ అన్ని రెడీ చేసుకోవాలి। ఇప్పుడు రోజ్ వాటర్ ప్రిపరేషన్ కి రోజ్ పెటల్స్ రెడీ అయ్యాయి। మనం ప్రిపేర్ చేసే రోజ్ వాటర్ ఫేస్ కి యూస్ చేస్తాం కాబట్టి రోజ్ పెటల్స్ ని శుభ్రపరచుకోవాలి। ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లో కొంచెం వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రోజ్ పెటల్స్ ని వాటర్ లోకి వేసి బాగా శుభ్రపరచుకోవాలి। ఇలా నీటుగా రోజ్ పెటల్స్ ని శుభ్రపరిచాక ఆ రోజ్ పెటల్స్ ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। రోజ్ వాటర్ ప్రిపరేషన్ కి రోజ్ పెటల్స్ రెడీ చేసాము। స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి। ఇప్పుడు వాటర్ ని బాగా హీట్ చేయాలి। వాటర్ బాగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి। ఇప్పుడు బాయిల్ అయిన వాటర్ లో మనం రెడీ చేసి పెట్టుకున్న రోజ్ పెటల్స్ ని యాడ్ చేయాలి। రోజ్ పెటల్స్ వేసాక వాటర్ ని బాయిల్ చేయకూడదు। అలా బాయిల్ చేస్తే రోజ్ పెటల్స్ లో ఉండే న్యూట్రిషన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీబయాటిక్స్ అన్ని పోతాయి। రోజ్ పెటల్స్ అన్ని ఇప్పుడు హాట్ వాటర్ లో యాడ్ చేశాను। రోజ్ పెటల్స్ హాట్ వాటర్ లో వేయంగానే ఫేడ్ అవుట్ అయిపోతాయి। ఇప్పుడు నేను కొన్ని రోజ్ పెటల్స్ యాడ్ చేసి చూపిస్తాను, చూడండి క్లియర్ గా అర్థమవుతుంది। చూసారా నెమ్మదిగా రోజ్ పెటల్స్ కలర్ చేంజ్ అవుతూ ఉంది। ఒకసారి రోజ్ పెటల్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలి, అప్పుడే మన వాటర్ కలర్ చేంజ్ అవుతూ ఉంది। రోజ్ ఫ్లేవర్స్ సువాసన అంతా మన వాటర్ కి పట్టాలి అంటే ఒక మూత పెట్టి ఉంచాలి। ఇలా మూత పెట్టి 4 గంటలు పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు నేను 4 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను, బాగా చల్లారిపోయింది। రోజ్ పెటల్స్ కూడా చూడండి వైటిష్ గా ఫేడ్ అవుట్ అయిపోయాయి। రోజ్ వాటర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది। ఒకసారి రోజ్ పెటల్స్ నన్నిటిని బాగా కలుపుకోవాలి। అలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక బౌల్ తీసుకోవాలి। వీడియోలో చూస్తున్న విధంగా రోజ్ వాటర్ మాత్రమే వచ్చేలా ఫిల్టర్ చేసుకోవాలి। చూసారా రోజ్ వాటర్ ఎంత మంచి కలర్ వచ్చిందో। 100% ఆర్గానిక్ రోజ్ వాటర్ ఇది। ఈ రోజ్ వాటర్ ని ఒక గ్లాస్ కంటైనర్ లో వేసుకొని ఫ్రిజ్ లో పెట్టామో అంటే 10 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు। మార్కెట్ లో దొరికే రోజ్ వాటర్ లో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ యూస్ చేస్తారు। మనం ఇక్కడ 100% ఆర్గానిక్ మెథడ్ లో ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది। నైట్ పడుకునే ముందు ఈ రోజ్ వాటర్ ని ఫేస్ పైన స్ప్రే చేసుకొని పడుకుంటే ట్యాన్ మొత్తం పోయి స్మూత్ గా గ్లోయింగ్ గా అవుతుంది। ఈ రోజ్ వాటర్ ని అన్ని రకాల ఫేస్ ప్యాక్ లోను యూస్ చేసుకోవచ్చు। అంతేనండి, చాలా సింపుల్ గా ఎలాంటి కెమికల్స్ లేకుండా 100% ఆర్గానిక్ మెథడ్ లో రోజ్ వాటర్ ని ప్రిపేర్ చేయటం। మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది।
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.